ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో నుంచి చైనా వీగర్ ముస్లింస్ ని డిటైన్ చేసి ఆ దేశంలోకి తెప్పించుకుంటోంది, ఆల్మోస్ట్ హంట్ చేస్తోంది అని అంటున్నారు. చైనా వీగర్ ముస్లింల విషయంలో వేటాడుతోంది. సో అట్లాంటి పరిస్థితి, అండ్ ఇంకోటి అది ఎవరో ఏ దేశాల్లో కాదు, ముస్లిం దేశాల్లోనే వేట జరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో ఒకసారి వీటి గురించి నా వివరాలు తెలియజేస్తారా ఫస్ట్. 1997లో చైనా ఒత్తిడి వల్ల, చైనా యొక్క రిక్వెస్ట్ వల్ల 14 మంది యూగర్ ముస్లింలని పాకిస్తాన్ డిపోర్ట్ చేసింది చైనాకి. 97లో 14 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. డిపోర్ట్ చేసిన ఈ యూగర్లందరినీ కూడాను వాళ్ళు చంపేశారు. వాళ్ళని చైనీస్ ప్రభుత్వం వాళ్ళని చంపేయడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి తీసుకొని మొన్న అంటే ఈ సంవత్సరం మార్చి నెల వరకు ఎంతమంది యూగర్ ముస్లింలని చైనా ఎక్స్ట్రడాక్షన్ చేయడమో, లేదా వాళ్ళ ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశాల్లో వీళ్ళని అరెస్ట్ చేయించడం చేసిందో, ఇది అంతా క్షుణ్ణంగా స్టడీ చేసినటువంటి ఒక యూగర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఒకటిను, అలాగే ఇంకొక సంస్థ ఇద్దరు కలిసి దీని మీద చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన ఫైండింగ్స్ ఏంటంటే, 1997 నుంచి మార్చి 2021 వరకు 1546 మంది యూగర్లని ఇలా టార్గెట్ చేసి వేటాడి వాళ్ళని అరెస్ట్ చేయించడము, చైనాకి ఎక్స్ట్రడేషన్ చేయడము, ఇటువంటివి చైనా చేసింది అని వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పేర్కొంటున్నారు. దీంట్లో మొదటి దశకం అంటే 97 నుంచి 2007 వరకు మొదటి దశకంలో మాత్రం 89 మంది మాత్రమే ఇటువంటి కేసులు మనకు వాళ్ళు ట్రాక్ చేయగలిగారు. తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు అంటే 2008 నుంచి 2013 వరకు, అంటే ఒక 5 సంవత్సరాలు రమారమి, 5 సంవత్సరాలు 130 కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాలు అంటే అప్పుడే పెరిగింది, 10 ఏళ్లలో 89 అయితే 5 ఏళ్లలో 130 కేసులు. కానీ తర్వాత అంటే 2014 నుంచి 2021 వరకు, ఇంకా 21 కాలేదు మార్చే, అంటే ఎఫెక్టివ్లీ డిసెంబర్ దాకా అనుకుందాం, అంటే 6 ఏళ్లలో 1300కు పైగా యూగర్లని వాళ్ళు అరెస్ట్ చేయించడం, టార్గెట్ చేయడం జరిగింది. అంటే ఎంత అగ్రెసివ్గా చైనీస్ గవర్నమెంట్ పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ మొన్నటి దాకా కూడా, మోదీ ప్రభుత్వం రానంత వరకు కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ అజెండాలో ఒక రెజల్యూషన్ మాత్రం తప్పకుండా కాశ్మీర్కి వ్యతిరేకంగా ఉండేది. అటువంటిది ఈ సంవత్సరం నుంచి కంప్లీట్గా మానేశారు. Article 370 తీసేసినా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంతవరకు ఓఐసీలో యూగర్ ముస్లింకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చర్చించలేదు, దాని గురించి చైనాని ఏం అనలేదు ఇంతవరకు. సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక్ దేశం ఏదైతే ఉన్నదో, ఇస్లాంకి మొత్తానికి ఒక ఠేకేదార్ అనుకున్నటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అంటే సున్నీ షియాలు సున్నియా షియా కూడా ఇక్కడ భేదం లేకుండా, అలాగే మన ఇస్లామిక్ ఠేకేదార్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఎవ్వరు కూడా నోరు మెదలు పట్టలేదు ఎవరి మీద, యూగర్ ముస్లింస్ మీద. ఒక్క టర్కీ మాత్రం మాట్లాడేది. టర్కీ కూడా రిసెప్ ఎర్డోగన్, టయ్యప్ ఎర్డోగన్ వచ్చిన తర్వాత చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగడము, చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి డీకోప్లింగ్ విపరీతంగా అవ్వడం మొదలు పెట్టేసరికి టర్కీలో 40,000 మంది పైగా యూగర్ ముస్లింస్ ఉన్నారు. యూగర్ని ఈస్ట్ టుర్కిస్తాన్ అని యాక్చువల్గా వాళ్ళందరూ పిలుచుకుంటారు. వాళ్ళు యూగర్ షింగ్జియాంగ్ అని పిలవరు వాళ్ళు. యూగర్స్ షింగ్జియాంగ్ చైనీస్ పదం, యూగర్ల వాళ్ళ పరిభాషలో దాన్ని ఈస్ట్ టుర్కిస్తాన్ అంటారు. అంటే వీళ్ళందరూ టుర్కీ తెగకు చెందిన వాళ్ళు. ఎందుకంటే టర్కీ వీళ్ళందరికీ కూడాను ఒక మైబాప్ అంటారు కదా, అలా వీళ్ళందరికీ ఒక పెద్ద పెట్టుగా వాళ్ళు బార్గెనిస్తారు. కాబట్టి 40,000 మంది టర్కీలో ఉన్నారు. టర్కీ అడపదడప మాట్లాడేది, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చైనాతో ఒక ఎక్స్ట్రడిషన్ ట్రీటీ పెట్టుకున్నారు. అది 2020లో జరిగింది. సో ఈ 40 మందిలో కూడా ఎంతమందిని మళ్ళీ చైనాకు పంపిస్తారో మనకు తెలియదు. దీంట్లో రమారమి 70% పైగా వీళ్ళని పట్టి బంధించి జైళ్ళలో పెట్టడమో మళ్ళీ చైనాకు పంపించడమో చేసింది ముస్లిం దేశాలే.
గల్ఫ్ నుంచి 650 దాకా గల్ఫ్ దేశాల నుంచి పంపిస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి మన భారత భూఖండంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు మిగతా 600 పైచిలకు ఈ వీళ్ళు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. 1500 పైచిలకు ఉన్నటువంటి ఈ రిపోర్ట్లో 1300 పైగా ముస్లిం దేశాల నుంచి వాళ్ళు డిపోర్టేషన్ జరిగింది వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు ఎంత హంట్ చేసి వీళ్ళని చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ముస్లిం దేశాలలో వాళ్ళకి కావాల్సిన పాకిస్తాన్లో సిపిఈసి లాంటివి, అలాగే మిగతా ఇతరత్ర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చేసి వాళ్లను వాళ్ళ బానిసలుగా చేసుకుంటున్నారు. వాళ్ళ మతం కావచ్చు లేదా వాళ్ళ సార్వభౌమత్వం కావచ్చు అంతా కూడాను చైనా కాళ్ళ ముందర దాసోహమై వాళ్ళు వాళ్లకు బానిసలుగా పడి ఉండే విధంగా చైనా ప్రవర్తిస్తున్నది. దానికి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అదే సేమ్ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాఫోబియా అని చెప్పి పెద్ద గొగ్గోలు పెట్టి అరుస్తాడు. భారతదేశంలో ఏదో పొరపాటున ఏవరైనా ఒక చిన్న అడపదడప ఏదైనా ఒక ముస్లింకి ఏదైనా అన్యాయం జరిగింది అంటే కనుక ఇక్కడ ముస్లిమా హిందువా కాదు, మనకు సమాజంలో అందరికీ ఏవో జరుగుతూ ఉంటాయి. ఒక ముస్లిం అమ్మాయి రేప్ చేయబడింది అంటే ఒక హిందూ అమ్మాయి కూడా రేప్ చేయబడుతుంది. ఒక ముస్లిం అబ్బాయి లించింగ్ దెబ్బ చనిపోయాడంటే కనుక హిందూ అబ్బాయి కూడా చనిపోతున్నాడు. కానీ ఇది అతనికి ముస్లిం జరిగిన అట్రాసిటీ మాత్రమే పెద్దగా చూపించి భారతదేశం కశ్మీర్లో అట్లా చేస్తోంది ఇట్లా చేస్తోంది ఇస్లామాఫోబియా అన్న వ్యక్తిని ఒక రిపోర్టర్ షింజాంగ్ లో జరుగుతున్న యూగర్స్ గురించి మాట్లాడు అంటే కనుక నాకేమి తెలియదు, దాని గురించి నేను నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మాట్లాడతానని చెప్పి దాటేశాడు. ఈ ఇంటర్వ్యూలో షా మహమ్మద్ ఖురేషిని ఆ టోలో న్యూస్ రిపోర్టర్ అడిగితే మాకు చాలా మిత్రుల వాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మా దేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మిత్రుల పక్షంలో మిత్రులకు సంబంధించి మేము ఇట్లా బయట బాహాటంగా మేము చర్చించము, మేము క్లోజ్డ్ రూమ్లో వాళ్ళది ఏం చెప్పాలో చెప్పుకుంటామని అన్నాడు. అంటే మీరు క్లోజ్ రూమ్లో మీరు చేస్తున్నది అన్యాయమని మీరు చెప్పారా వాళ్ళకి, లేదా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ దేశంలో ఉన్నటువంటి ముస్లిం యూగర్లని వాళ్ళకి చంపడానికి మళ్ళీ వాళ్ళకి అక్కడికి డిపోర్టేషన్ చేస్తున్నారా మీరు? ఓకే, మీరు మాట్లాడడమే కాదు యాక్టివ్గా వాళ్లకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న దేశం పాకిస్తాన్ అని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. కాబట్టి వీళ్లకు చిత్తశుద్ధి లేనటువంటి దేశాలు ఇవన్నీ కూడా ఇస్లాంని వాడుకుంటున్నారు. ఇస్లాంని ఇస్లాం పేరుతోటి వీళ్ళు ఒక విధమైన పాలిటిక్స్ నడిపిస్తున్నారే కానీ నిజంగా ఇస్లాంకి వీళ్ళు ఏమి గౌరవం తీసుకురావట్లేదు, మానవ హక్కులకి వీళ్ళు ఏం గౌరవం తీసుకురావట్లేదు.